ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఈస్ రవి. ఈరోజు ద మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ మెక్లోరియన్ సిరీస్. దీనికి సంబంధించిన ఫార్ములా ట్రిక్ ఏంటి, ఈజీగా గుర్తున్న ట్రిక్ ఏంటి, అండ్ సమ్స్ ఎలా చేసుకోవాలి, ఇలాంటి మెథడ్స్ బేసిక్స్ కమ్ సమ్స్ మిగతా సమ్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేయండి, మంచి మార్క్స్ సాధించండి. స్టూడెంట్స్ మీకు మంచి మార్క్స్ రావాలంటే ఖచ్చితంగా ఆ లింక్ క్లిక్ చేసి వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా ఈజీగా పాస్ అయిపోవచ్చు, ఎక్కువ మార్క్స్ కూడా వస్తాయి. సో మీ ఫ్రెండ్స్కి అండ్ ఎవరైతే బీటెక్ సంబంధించిన ఉన్నారో వాళ్ళకు కూడా మా వీడియోస్ షేర్ చేయండి, మీరు ఎంతో హెల్ప్ చేస్తుంటారు. స్టూడెంట్స్ ఎయిమ్స్ సంబంధించి మీ జూనియర్స్ కూడా మా ఛానల్ రిఫర్ చేయండి. సో ఎంతో గైడెన్స్, ఎయిమ్స్ సంబంధించిన గైడెన్స్ ఎంతో మన ఛానల్ నుంచి వస్తుంది. సో షేర్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు నెక్స్ట్ ఏ క్వశ్చన్ కావాలో కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి స్టూడెంట్స్. ఓకే, మెక్లోరియన్ సిరీస్ కోసం ఈ ఎక్స్పాన్షన్ మీకు చాలా చాలా ముఖ్యం. ట్రిక్ ఏంటి, f(x) ఈజ్ ఈక్వల్స్ టు అని మీకు స్టార్ట్ అవుతుంది. రైట్, ఫస్ట్ మనం 0 వేసుకోవాలి. అదే టేలర్ సిరీస్లో మనము ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, బట్ ఇక్కడ మెక్లోరియన్ సిరీస్లో మనకి 0 వస్తుంది. దాని తర్వాత ఫస్ట్ డెరివేషన్ దీనికి అప్లై చేస్తే f డాష్, ఫస్ట్ డెరివేషన్, నెక్స్ట్ సెకండ్ డెరివేషన్, నెక్స్ట్ థర్డ్ డెరివేషన్, ఫోర్త్ డెరివేషన్, ఫిఫ్త్ డెరివేషన్ అలా వెళ్తూ ఉండాలి. అయితే ఫస్ట్ మనకి f(0) వచ్చింది, దాని తర్వాత మనం ఫస్ట్ డెరివేషన్ అప్లై చేస్తాం. ఫస్ట్ డెరివేషన్ అప్లై చేసినప్పుడు దీని పైన పవర్ 1 ఉంటుంది, కింద మనకు 1 వస్తుంది. సెకండ్ డెరివేషన్ అప్లై చేసినప్పుడు పైన పవర్ 2, కింద 2. థర్డ్ డెరివేషన్ అప్లై చేసినప్పుడు పైన 3, కింద 3 ఉంటుంది. ఫోర్త్ డెరివేషన్ అప్లై చేసినప్పుడు పైన 4, కింద 4. ఫిఫ్త్ డెరివేషన్ అప్లై చేసినప్పుడు పైన 4, 5, కింద 6. సిక్స్త్ డెరివేషన్ అప్లై చేసినప్పుడు పైన 6, కింద 6, అలా వస్తుంది. అది సింపుల్ ట్రిక్, మైండ్ పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏం లేదు. అదే టేలర్ సిరీస్లో ఇదే 0 ప్లేస్లో ఏ పెట్టుకోండి, ఎక్స్ పక్కన కూడా మైనస్ ఏ పెట్టుకోండి, అది టేలర్ సిరీస్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను. సమ్లోకి వెళ్దాము, చాలా సింపుల్ ఈజీగా అయిపోతుంది. ఆప్టైన్ ద మెక్లోరియన్ సిరీస్ ఫర్ f(x) ఈజ్ ఈక్వల్స్ టు కాస్ h(x) ఇలా ఉంది. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం సొల్యూషన్ తీసుకుని, ఓకే, వీ నో దట్ మెక్లోరియన్ సిరీస్ అని ఇది ఇక్కడ రాసుకుందాము. సో వీ నో దట్ ప్లస్ సో ఆన్ అప్ టు, సో ఇది ఫార్ములా, ఇదే ఫార్ములా నేను యాస్టీస్ ఇక్కడ రాసుకున్నాను స్టూడెంట్స్, గమనించారా. అయితే ఇక్కడ మనం చూడండి నాకు ఏం కావాలి, ఇప్పుడు f(x) వాల్యూ ఏంటి, ఏంటి కాస్ h(x) ఇక్కడ వేసుకోవచ్చు. రైట్, అంటే f(x) వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు కాస్ h(x). ఓకే, f(0) వాల్యూ ఏంటి, f(0) వాల్యూ ఏంటి, f" (0) వాల్యూ ఏంటి, f" (0) వాల్యూ ఏంటి కనుక్కోవాలి. దానికోసం మనం ఏం చేసుకోవాలి అంటే ఫస్ట్ ఇది f(x) కదా, దీనికి ఫస్ట్ డెరివేషన్ అప్లై చేసుకోండి, f(f)(x) ఈజ్ ఈక్వల్స్ టు కాస్ h(x)కి అప్లై చేస్తే మనకి సైన్ h(x) వస్తుంది. మళ్ళీ దీనికి డెరివేషన్ దీనికి అప్లై చేసుకోవాలి, అప్లై చేస్తే f(f)(x) వస్తుంది. అంటే దీనికి అప్లై చేస్తుంది కాబట్టి ఇంకొక డాష్ వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు దీనికి అప్లై చేస్తే మనకి కాస్ h(x) వస్తుంది. మళ్ళీ దీనికి డెరివేషన్ అప్లై చేస్తే ఏమొస్తుంది, f" (x) సైన్ h(x) వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో నేను 0 వేసుకున్నాను అంటే అప్పుడేమొస్తుంది, ఇక్కడ కాస్ h(0) అంటే ఎక్స్ ప్లస్ 0 వస్తుంది. ఎక్స్ 0 వేసుకుంటే ఇక్కడ కూడా 0 వస్తుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే f(0) ఈజ్ ఈక్వల్స్ టు, సో కాస్ h(0) అంటే ట్రిగ్నోమెట్రీ వైజ్గా 0 ఏంటి, మనకి 1 వాల్యూ వస్తుంది. ఏమొస్తుంది, 1 వాల్యూ వస్తుంది. అది ఇచ్చి చూసుకుంటే ఏమవుతుందంటే దీంట్లో మనం 0 వేసుకుంటే, ఎక్స్ 0 వేసుకుంటే ఇక్కడ కూడా మనకి 0 అవుతుంది, అంటే సైన్ h(0) వస్తుంది. ఓకే, సో f(0) ఈజ్ ఈక్వల్స్ టు, సో సైన్ h(0), h అంటే ఏంటి, హైపర్బోలిక్ ఫంక్షన్, సో 0 ఏంటి, మనకి 0 వస్తుంది. ఓకే, ట్రిగ్నోమెట్రీ టేబుల్ వైజ్గా. ఓకే, నెక్స్ట్ f" (x) ఇది
సింగిల్ డెరివేషన్, ఇది డబుల్ డెరివేషన్. సో కాస్ హెచ్ ఎక్స్ ప్లేస్లో కూడా జీరో వస్తుంది. ఇక్కడ జీరో వేసుకున్నాము అంటే ఇక్కడ కూడా జీరో వేసుకోవాలి. సో ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ జీరో ఈజ్ ఈక్వల్స్ టు, దీని వాల్యూ ఏంటి, వన్ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్ ట్రిపుల్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎక్స్ ప్లేస్ మనం జీరో వేసుకున్నాము అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా మనకి జీరో వస్తుంది, సైన్ హెచ్ జీరో. సో సైన్ హెచ్ జీరో మొత్తం జీరో అయిపోతుంది, అలా కాదు, ట్రిగ్నామెట్రీ టేబుల్ వైజ్ తీసుకుంటున్నాము. ఓకే, సో ఎఫ్ ట్రిపుల్ డెరివేషన్ ఆఫ్ జీరో ఏంటి, మనకి ఈ వాల్యూ ఏమొస్తుంది, మనకి జీరో వస్తుంది. సో మనకి ఇలా వచ్చిన వాల్యూస్ మనకి. ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఫార్ములా కావాలి అనుకుంటే మనం ఈక్వేషన్ నెంబర్ 1గా వేసుకోవచ్చు. సో సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏంటంటే కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్, రాసుకోండి కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్. ఓకే, కాస్ హైపర్బోలిక్ ఫంక్షన్ ఇది ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ జీరో, అంటే ఎఫ్ జీరో ఏమొచ్చింది మనకి, వన్ వచ్చింది, కాబట్టి వన్ వేసుకున్నా. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఎక్స్ ఎఫ్ డాష్ ఆఫ్ జీరో, ఎఫ్ డాష్ ఆఫ్ జీరో అని ఏమొచ్చింది మనకి, జీరో వచ్చింది, కాబట్టి జీరో. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ప్లస్ నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్. ఓకే, ఎఫ్ డబల్ డాష్ జీరో, ఎఫ్ డబల్ డాష్ జీరో ఏమొచ్చింది మనకి, వన్ వచ్చింది, ఏమొచ్చింది, వన్ వచ్చింది, కాబట్టి వన్ వేసుకున్నాం. నెక్స్ట్ ప్లస్ కాబట్టి ప్లస్ ఎక్స్ క్యూ బై 3 ఫ్యాక్టోరియల్. ఎఫ్ ట్రిపుల్ డాష్ జీరో ఏముంది మనకి, ఎఫ్ ట్రిపుల్ డాష్ జీరో ఏముంది, జీరో ఉంది, జీరో ప్లస్ సో నాకు 2, మీరు కావాలంటే 4th 5th వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1, కాబట్టి నేను 1 వేసుకున్నా, ప్లస్ కాబట్టి ప్లస్ వేసుకున్నాం. సో ఎక్స్ ఉంటే 0, 0 వేసుకునే అవసరం లేదు. ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 అంటే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ బై 2 ఫ్యాక్టోరియల్ మాత్రమే వేసుకోవచ్చు, 1 వేసుకునే అవసరం లేదు. ఇది ఏమైపోయింది, ఇది అంతా 0 అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ ఇంకా ఏమేమో వాల్యూస్ రావచ్చు కాబట్టి సో వన్ అప్ టు. సో ఇది మనకి ఫైనల్ ఆన్సర్. సో ఇది మనం మెక్లోరిన్ సిరీస్ వైజ్గా మనం కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది మనం ఎక్స్పాన్షన్ చేసాము. మెక్లోరిన్ ఫార్ములా మనం వేసుకుని మనం ఈ సమ్ చేస్తే మనకి నా కాస్ హెచ్ ఆఫ్ ఎక్స్ నాకు ఎక్స్పాన్షన్ అయితే వచ్చింది స్టూడెంట్స్. మీకు ఈజీగా అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే సమ్స్ కోసం డిస్క్రిప్షన్ ఒకసారి క్లిక్ చేయండి. బాయ్.